ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్స లో ఇరవై భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం రూట్ మార్చిన హైడ్రా ఆయిళ్లకు భారీ ముప్పు ప్రభుత్వ ఆస్తుల రక్షణ అక్రమ నిర్మాణాలు చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతూ దేశమంతా మార్మురోగిన హైడ్రా కొద్ది రోజులుగా వెనకడుగు వేస్తాం అయితే నగరంలో వరదలు కారణాలు తీసుకోవాల్సిన పరిష్కార చర్యలపై అధ్యయనం ప్రారంభించింది ఈ క్రమంలో హైడ్రో కమిషనర్ ఏవి రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలందరి భాగస్వామ్యంతోనే చెరువులకు పునర్జీవం కల్పిస్తాము అని పర్యావరణానికి చెరువులే కీలకము అని పేర్కొన్నారు పర్యావరణ పరిరక్షణకు చెరువు అమ్మలాంటిది అని వ్యాఖ్యానించిన కమిషనర్ తాగు సాగునీరు అందించే చెరువులు పట్టణీకరణతో ప్రభావాన్ని కోల్పోయాయి అని అన్నారు చాలా చెరువులు కనుమరుగైతే ఉన్నవి కొన్ని మురికి కూపాలుగా మారిపోయాయన్నారు ప్రస్తుతం ఆ చెరువులకు పునర్జీవనం ఇచ్చేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది అని రంగనాథ్ వెల్లడించారు హైడ్రా కార్యాలయంలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్తో రంగనాథ్ గురువారం వీడియో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చెరువుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది అని స్పష్టం చేశారు చెరువుల పునరుద్ధరణలో పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న కాలనీ బస్తీవాసులు స్వచ్ఛంద కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ విభాగాలను భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు బెంగళూరు నగరంలో చెరువుల పునరుద్ధరణ జరిగిన తీరును హైడ్రా ఆఫీస్ నుంచి కమిషనర్ రంగనాథ్ నేరుగా పరిశీలించారు ఈ క్రమంలో అక్కడ మురుగుతో నీళ్ళు లేకుండా ఉన్న వాటిని ఎలా మంచినీటి చెరువులుగా మార్చారు అనేది ఆనంద్ మల్లిగవాడ్ ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు బెంగళూరు మహానగరంలో మొత్తం ముప్పై ఐదు చెరువులను పునరుద్ధరించిన విధానాన్ని ఉదాహరణగా వెల్లడించారు అతి తక్కువ వ్యయంతో చెరువులకు పునర్జీవనం ఎలా కల్పించాలి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా తెలియచేశారు చెరువులోకి చేరే ముందు మూడు నాలుగు దశల్లో వడపోసిన తీరును హైడ్రా అధికారులు ఈ సందర్భంగా ఆసక్తిగా గమనించారు అలాగే మురుగునీటి కాలువలకు రెండు వైపులా మొక్కలు నాటడం చెరువులోకి నీరు చేరడానికి ముందు కొంతమేర శుద్ధి జరిగేలా బెంగళూరులో అమలు చేసిన విధానంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలి అని హైడ్రా అధికారులు నిర్ణయించారు అదేవిధంగా కూల్చివేతల శిథిరాలు వ్యర్థాలను తొలగించి ముందుగా సున్నం చెరువు అప్పా చెరువు ప్రగతి నగర్ వద్ద ఉన్న ఎర్రకుంట కుకట్పల్లి చెరువులకు రక్షణ కల్పించాలి అని హైడ్రా నిర్ణయించింది